बॉलीवुड नटुडु सुशांत सिंग राजपूत डेथ मिस्टरी रोजुको मलुपु तीसुकुंटोंदी। ताजागा शिवसेना एंपी संजय राउत कामेंट्लु काकपोटिस्तुन्नायि। आयन बहिरंगंगा क्षमापण चेप्पालंटू सुशांत सिंग कुटुंब सभ्युलु डिमांड चेशारु। శివసేన పత్రికా సామనాలో సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి సంజయ్ రావత్ కొన్ని వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది। సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం లేదంటూ వ్యాఖ్యానించారు। పట్నాలో ఉన్న కుటుంబాన్ని సుశాంత్ ఎన్నిసార్లు సందర్శించాడని ప్రశ్నించారు। అంకితలోకండే సుశాంత్ తో విడిపోవడానికి కారణం కూడా తెలాల్సి ఉందన్నారు। ఆత్మహత్య వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదంటూ సంజయ్ రావత్ వ్యాఖ్యానించారు। संजय राउत व्याख्यान सुशांत कुटुंब सभ्यु तप्पुपट्टारु। सुशांत कजिन नीरज कुमार बब्लू संजय राउत को लीगल नोटिस पंपारु। बहिरंग क्षमापणलु चेप्पलेनि लेदंटे न्यायपरमैन चर्यलु एदुर्कोवाल्सि वस्तुंदनि अन्नारु। सुशांत केसु विचारणलो महाराष्ट्र प्रभुत्वं सहकरिंचडं लेदन्न आरोपणलु उन्नायि। सुशांत केसुलो आरोपणलु एदुर्कोंटुन्न वारिनि कोंदरु कापाडे प्रयत्नं चेस्तुन्नारंटू विमर्शलु वस्तुन्नायि। बीहार पोलीसुलु विचारणकु वच्चिनप्पुडु मुंबई अधिकारुलु व्यवहरिंचिन तीरु पलु अनुमानालकु तावेस्तोंदि। महाराष्ट्र सीएम उद्धव ठाकरे कुमारुडु मंत्री आदित्य ठाकरेकु सुशांत मरणंतो संबंधं उंदनि कूडा आरोपणलु वच्चायि। अटु सुशांत केसुनु सीबीआईकि अप्पगिंचेंदुकु महाराष्ट्र प्रभुत्वं मोदटि नुंचि ससेमिरा अंटू वच्चिंदि। ఈ నేపథ్యంలో సంజయ్ రావత్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి। మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ మంగళవారం విచారణకు సుప్రీంకోర్టులో హాజరయ్యారు। జస్టిస్ హృషికేశ్ తో కూడిన ధర్మాసనం ముందు కేకే సింగ్ తన వాదన వినిపించారు। తన కొడుకు ఊరు వేసుకోవడాన్ని ఎవరు చూడలేదని తన కుమార్తె చేరుకోగానే సుశాంత్ మంచం మీద పడుకున్నాడని తెలిపారు। దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు జరపాలని కోరారు। సుశాంత్ను అతడి ప్రేస్ రియా చక్రవర్తి తన తండ్రి సోదరికి దూరం చేస్తుందని కేకే సింగ్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ ఆరోపించారు। సుశాంత్ మరణించిన సమయంలో అతని మెడపై ఉన్నది తాడు గుర్తులు కావని బెల్ట్ గుర్తులని పేర్కొన్నారు। సుశాంత్ను హత్య చేశారని ఆరోపిస్తూ ఈ కేసుపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులో పేర్కొన్నారు। మరోపక్క పట్నాలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది। దాంతో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణ కేసు తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది। రియా అభ్యర్థన్ను ఆగస్టు 13న విచారించనుంది। అటు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని ఫోరెన్సిక్ పరీక్షల తుది నివేదికలు పేర్కొన్నాయి। టాక్సికాలజీ గోళ్ల నమూనాల వంటి పలు రిపోర్ట్స్ తో పాటు ఫోరెన్సిక్ తుది నివేదికలను मुंबई पुलिस सुप्रीम कोर्ट की समर्पिंचार। सुशांत पै विष प्रयोग जरगलेदी सुशांत सैतम तनक ताग विष सेवेदक स्पष्ट सुशांत मरणचे क्रम में एलाट जरगलेदी गोल्ड नमूना निवेदिक पे।